మరి ఈ ఊరు కూడా త్రిమూర్తుల యొక్క వృక్షాలు. అబ్బాయి మొన్న మన ఇంట్లో వంటకి వాడు ఇలా హోమాల దిశతో విష్ణురూపిణి అగ్రత అశ్వత్థనారాయణ జై వాసవి. ఈరోజు తాడేపల్లిగూడెం వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో గజలక్ష్మీదేవి అమ్మవారి యొక్క అవతారంలో మనందరికీ కూడా దర్శన భాగ్యం ఇస్తున్నారు అమ్మవారు.
సంవత్సరాలు అధ్యక్షుడిగా చేసినప్పుడు 1 కోటి రూపాయలు కార్యక్రమాలు చేసి నేను చేశాను. ఇది ఎవరు చేయలేరు కొన్ని కాలర్ గురించి చెప్పేవాడిని. అలాంటిది 3 నెలల్లో మా గౌరవనీయులు భారవేశ్వర గారు 2 కోట్లు దాటిపోయేలాగా ఆయన నా రికార్డు మొత్తం తుక్కు చేసేసాడు ఇలా. అందుచేత ఇటువంటి ఇంకా మహోత్సవ కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా. ఎందుకంటే ఇలాగ ఈవేళ ఇది కోమట్లందరూ కూడా ఏకదాటిగా ఒక తాటి మీదకి వచ్చారన్న దానికి నిదర్శనం ఈరోజు ఈ కార్యక్రమాలు. అంతే అందరూ కూడా ప్రతి మనిషి కూడా మనందరం కూడా ఒక ఐక్యత పెంచుకుని మనకు లేని అదే ఇప్పుడు. అంతే ఇదే మనందరం కూడా ఐక్యత పెంచుకుని మరి వారు ఇవాళ ఒక సింహం ఇక్కడ ఒక సింహం అక్కడ 2 సింహాల మధ్యన నాగేంద్ర గారు పుట్టినరోజు చేసుకున్నాడు. ఇంతకన్నా అదృష్టం ఇంకేమీ లేదు. మరి ఆయన జన్మధన్యమని నేను అన్నట్టు మరి ఎలాంటి కార్యక్రమాలన్నింటికి కూడా మనందరం కూడా ఏకదాటిగా నిలబడి మనందరం కూడా ఏక మంచి కార్యక్రమాలు చేయడానికి సహకరిద్దాం. అలాగే 13వ తారీఖున చాలా అద్భుతమైన రోజు. ఎందుకంటే మన వెండి రథం ఆవేళ చిన్నజీయర్ స్వామి గారి ద్వారా ఇక్కడ జరగడం. మరి అలాగే మన దేవి దసరా రోజునే మరి ఏలూరు కాలువలో తెప్పోత్సవం ఇవన్నీ కూడా చాలా మంచి మంచి కార్యక్రమాలు. మనం ఏదో అనర్గళంగా చేసేస్తున్నాం కానీ చాలా కష్టతరమైన కార్యక్రమాలు ఇవన్నీ. అంతేకాదు ఈ కార్యక్రమాలు అన్నిటి కూడా పట్టణ ప్రజలు కూడా మన పరిసర ప్రజలు అందరూ కూడా వచ్చి తిలకించి మనందరిని ఆశీర్వదించి మన కార్యక్రమాలు జయప్రదం చేయవలసిందిగా కోరుతాం. ఈరోజు తాడేగూడెం వాసవి కన్నికల పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో 55వ శరన్నవరాత్రి ఉత్సవాలకి ఈరోజు నేను రావడం చాలా ఆనందంగా ఉంది. గత ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా నేను నా 50 సంవత్సరాలు 34 సంవత్సరాలు యువరం కొంచెం ఊహ వచ్చిన కాడించి కూడా ఇప్పుడు చూడని విధంగా ఈ సంవత్సరం తాడేగూడెంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నేను చూడలేననుకున్న అన్నీ కూడా గత 3 నెలల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఈ కళ్యాణ మండపంలో చేసి గౌరవ అధ్యక్షులు మారా వెంకటేశ్వర గారు నేను జిల్లా వ్యాప్తంగా చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఒక తాడేగూడెం సెంటర్లో చేసి శభాష్ అనిపించుకుని ఇవాళ తాడేగూడెం సెంటర్లో ఈ శరన్నవరాత్రి ఉత్సవాలు విజయవాడ తర్వాత 2వ ప్లేస్లో తాడేగూడెంలోనే జరుగుతున్నంత జిల్లా వ్యాప్తంగా మంచి పేరు తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా మారా వెంకటేశ్వర గారికి ఈ కమిటీ ఆలయ కమిటీకి తాడేగూడెం ఆర్యవే సంఘం అధ్యక్షులు చెన్నానగేంద్ర గారి టీమ్కి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే 13వ తారీఖున జరిగే 20 లక్షల రూపాయలతోటి జరిగే బంగారు రథోత్సవం వెండి రథోత్సవంతో జరిగే అమ్మవారి కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా జరగాలని ఆశిస్తూ అలాగే పట్టణ తాడేగూడెం పట్టణ
ప్రజలందరికీ కూడా శ్రీ వాసవి కన్నికాయ పరమేశ్వరి ఆశీస్సులు ఎల్లవెల్లలా ఉండాలని, అలాగే తాడేపూడిలోని ఆదివేశులందరూ కూడా ఐక్యపత్యంతో ఉండి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు తెలుసుకున్న క్షణంలో చేసే ఇప్పుడు కార్యక్రమాలు ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా చేసుకునే అవకాశం ఉంది. ఆదివేశులందరూ ఐక్యమత్యంగా ఉండి రాష్ట్రంలోనే తాడేపుగూడెం ఆదివేశులు ఉన్నంత పటిష్టత ఎక్కడా లేదనే పేరును సంపాదించుకోవాలని, అలాగే అమ్మవారి కరుణ కటాక్షాలు అందరికీ ఉండాలని తెలుసుకుంటూ తెలియజేసుకున్నాను. అలాగే ఈ రోజున ఈ గజలక్ష్మి అవతారానికి నేను ముఖ్యతిథిగా విచ్చేసినందుకు నా జన్మ ధన్యమైనందని తెలియజేసుకుంటూ ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా తాడేపుగూడెం చుట్టుపక్కల గ్రామాల్లో కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఆదివేశ సంఘం మంచి పేరులో రావాలని చెప్తూ అమ్మవారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు వాసవి అమ్మవారు పుణ్యక్షేత్రంలో మా మిత్రులు కోనాసీని గారు, జిల్లా ప్రెసిడెంట్ గారు వచ్చి మమ్మల్ని అందరినీ సంతోషపడటం చాలా ఆనందకరం. అలాగే మా మిత్రులు రాబోయే రోజుల్లో ఒక ఎమ్మెల్యేగా ఎక్కడో చాట ఒక ఎమ్మెల్యేగా చూసి మేము అందరం కావాలని కోరుకుంటూ మన ఆర్వై సంఘం తాడేపల్లిగూడెం ఆర్వై సంఘం జిల్లా ఆర్వై సంఘం అంతా కూడా వానచీని గారు వెనకాల ఉందని తెలియపరుచుకుంటూ ఇలాంటి నాయకుడు కావాలి. ఎందుకంటే ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా నేనున్నానని తీసేవాళ్ళు జిల్లాలోనే, అంటే నాకు తెలిసి స్టేట్లోనే ఫస్ట్ అనుకుంటున్నాను, సరే నాకు తెలిసినంత వరకు అలాంటి వ్యక్తి అమ్మవారు ఆశీస్సులతో ఇంకా ఎన్నో కోట్లు సంపాదించి అందరూ ఉపయోగపడాలని, అలాగే మా మిత్రుడు ఇవాళ వచ్చినందుకు చాలా ఆనందం ఉంది. ఈయన వెనకాలంటూ మేమందరం చాలా సంతోషంగా ఇవాళ మొన్న మనకి డిప్యూటీ స్పీకర్ గారు వచ్చి చింతరపులో మమ్మల్ని అడిగారు జిల్లా ప్రెసిడెంట్ ఎవరని, మా కోనసీని గారు అని అంటే ఇంకొకటి పక్కన వేరే జిల్లా వాళ్ళు ఉన్నారు కాదనుకుంటే పెండింగ్ అన్నారు. అయ్యేం కాదు, మా వాడే నాయకుడు ఎవరన్నా ఉంటే మీరు తెలియపరచండి ఇంకా అని చెప్పి ఆయనతో మేము ఆడటం జరిగింది. ఆయన ఒకసారి కలుస్తాను, నేను మనం జిల్లా వారీగా మీటింగ్ పెడదాం, కోనసీని గారిని నేను త్వరలో కలుస్తాను, మనందరం కలుద్దాం, ఏకదాటి మీద ఉన్నాం. పార్టీలు ఏదన్నా అతీతంగా ఏ పార్టీలో ఉన్నా ఆర్వై సంఘం అనేది ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి అని మాకు చక్కని అన్ని రకాలుగా సంప్రదించి 2-3 గంటలు కూర్చున్నాం. చాలా ఆనందపడ్డారు. మేమందరం కూడా కోనసీని గారి గురించి ఆయనకి తెలియపడటం జరిగింది. మంచి సేవా కార్యక్రమాలు కానీ రాజకీయంగా కానీ మళ్ళాంట్లో ఉండవలసిన నాకు అలాంటి వాళ్ళే కావాలి. మనందరం ఒకసారి కలుద్దామని ఆయన వచ్చే నెలలో మన గూడు వచ్చే రీతిలో ఆయన చెప్పుకొచ్చారు. ఆయన వచ్చిన రోజు కోనసీని గారు మేమందరం కలిసి ఆయనకి మంచి వీడుకోలు పెరిగి సన్మానం చేద్దామని కోరికలో ఉంది. అలాగే సీని గారు సహకారం జిల్లా మొత్తం తీసుకొని ఒక తప్పనిసరిగా ఒక మీటింగ్ పెడదాం భీమవరంలో అన్నారు ఆయన. అందరితో పెద్దలతో మా ఎదురుగాని ఫోన్లో మాట్లాడారు. అది కూడా సీను గారి సహకారంతో మనందరం ఆయన్ని బాగా ఘనంగా సన్మానించి మన ఆర్వై సంఘం తరఫునే నాకు పదవి ఇచ్చారు. మీ అందరూ వెనకాల ఉన్నానని ఆయన చాలా చక్కని సంకేతాలు ఇచ్చారు. నాకు పదవి వచ్చిందంటే ఆర్వై సంఘం గురించి వచ్చింది. అందుకని మన అందరం ఒకటే, మీరు విభేదాలు ఎవరితోనూ పెట్టుకోవద్దు, ఏ పని ఉన్నా నా దగ్గర రండి స్టేట్ వేడిగా అని చెప్పి ఆయన సలహా ఇవ్వడం జరిగింది. అలాగే మనం కూడా అందరూ సేవా కార్యక్రమం చేసి అందరిని తెప్పించి మనం వివాదాలకు వెళ్ళకోకుండా మనందరం ఐక్యతగా ఉండి ఒక ఐక్యతను మనం వైసెస్సు అంటే మన వైసెస్ అంటే మనం ఎవరికైనా సహకారం చేయటమే మనకు తెలుసు. అలాగే అదే రీతిలో ఈరోజు చాలా ఆనందకరం. ఏం చేద్దంటే ఈ ఆర్వే సంఘం అధ్యక్షుడిగా ఉండడం నా పూర్వజన్మ సుకృతం. అందులో ఈ దేవీ నవరాత్రుల్లో భాగంగా నా పుట్టినరోజు రావడం మా గౌరవ అధ్యక్షులు గారు, అలాగే జిల్లా అధ్యక్షులు కోనా శ్రీనివాస్ గారు, అలాగే నటరాజు గారు, మురళి గారు, మా అంద కార్యవర్గ సభ్యులు, అధిష్టాన వర్గ సభ్యులు అందరూ కూడా వచ్చి ముక్తఘటంగా నాకు కేక్ కట్ చేయించారు. ఏం చేద్దంటే నేను ఇంతవరకు ఎప్పుడు కూడా కేక్ కట్ చేయలేదు. అది నాకు ఈయన జిల్లా అధ్యక్షుల వారి చేతితో కట్ చేయించే భాగ్యం నాకు కల్పించారని చెప్తూ ఐక్యత అంటే వైశ్యులు, వైశ్యులు అంటే ఐక్యత అనే భావంగా మా గౌరవ అధ్యక్షులు వచ్చిన తర్వాత అంత కట్టుదిట్టంగా ఆయన చేసుకొచ్చారు. ఎవరైనా సరే ఇప్పుడు మా జిల్లా అధ్యక్షులు చెప్పారు, నాగేంద్ర గారు మన జిల్లాలోనే కాకుండా మన తాడేపల్లిగూడెంలో మన గౌరవ అధ్యక్షులు అనకాల కనీసం లేదంటే 4,000 మందిని 5,000 మందిని దింపుతానండి ఏ మీటింగ్ అయినా జిల్లా నుంచి. అదే ఏదైనా ఎలక్షన్ చెప్పండి, 10,000 మంది ఇక్కడే ఉంటాము, ఏదన్నా సరే మేము వెనకాల చేస్తామన్నారు. అదే కాదండి, మీ వెనకాలైనా మేము అందరం వస్తాం, మా అందరం కూడా ఒకటే, మీరు మేము భేదం లేదని చెప్పేసి జిల్లా అధ్యక్షుల గారికి చెప్పడం జరిగింది. ఏం చేద్దంటే ఆయన కైకురం గ్రామాన్ని దత్తత తీసుకున్నారండి. అలాగే జిల్లా ఆర్వే సంఘంలో ప్రతి మండలానికి ఒక నెల కార్యక్రమాలు చేసుకుంటూ 10-15 లక్షల చొప్పున మండలానికి ఖర్చు పెట్టారండి. ఇంతేకాకుండా మొన్న హైదరాబాద్లో ఆదివేశ మహాసభకి 5 కోట్ల రూపాయలు వర్క్ ఉందని చెప్పి వాళ్ళ కింద మీద పడుతుంటే 5 కోట్లు బ్యాగ్ కట్టుకెళ్ళి నేను ఏం చేస్తాను మీరు అంతా వెళ్ళిపోండి అని చెప్పి అన్నారండి. వాళ్ళంతా భయపడ్డారు.
అదే ప్రకారంగా ఆయన ఏదైనా ముందుంటారు. అలాగే మన డిప్యూటీ శేఖర్ వారు నెక్స్ట్ మంత్ వస్తానని మన గౌరవ అధ్యక్షుడు వారికి చెప్పడం జరిగింది. అప్పుడు మనం కోన శ్రీని గారిని జిల్లా అధ్యక్షుడు గారిని తీసుకుని ముందుకెళ్దామని చెప్పేసి ఈ సభాముఖంగా గౌరవ అధ్యక్షుడు గారి సలహాతో తీసుకుంటున్నాను. అలాగే